ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ నేతలపై పార్టీ సీనియర్ నాయకుడు మన్నే రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీకి చెడ్డ పేరు తెస్తే సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. 2024 లో జరిగే ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలక్షన్ బాబును ఇన్ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ బాబు ఆదేశాలతో టీడీపీ బలోపేతం దిశగా నియోజకవర్గంలో పనిచేయాలని అన్నారు. ఇక్కడున్న కార్యకర్తలు అధిష్టానం ఒకసారి వచ్చి తీసుకొచ్చేసారు. పోనీ ఆయన కేవలం కార్యకర్తల వ్యతిరేకత ఉందంటే ఏమీ లేదు. మీరు గ్రూప్ రాజకీయాలు పెట్టి పాటు చేస్తున్నారు, కానీ కార్యకర్తలు ఎవరితో మలగట్లేదు, ఎవరితోటి మర్యాద లేడు, ఎవరితోటి అనుభవంగా లేడు, ఎప్పుడు అహంకారం ఎప్పుడు వాటిని చెప్పండి, ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏం చేశాడు ఆయన? వచ్చినందరినీ పంపించడం ఇంకా మన పని. వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దాన్ని మనం క్యాష్ చేసుకోకుండా ఇటువంటి పనులు ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే మీ భవిష్యత్తు పోయింది. గెలిపొచ్చేదాన్ని మీరు వెనక చొక్కా పట్టు లాగుతున్నారు, పైకెక్కేవాళ్ళు. మేము ముందు పిలిచి ఒకసారి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కనుక మీరు సరిగ్గా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మట్టుకి తగిన క్రమశిక్షణ సస్పెండ్ గురి చేస్తారని చెబుతున్నాను. నన్ను అడిగారు, అడిగితేనే నేను చెబుతున్నాను. నేను ఊర్లో నేను చెప్పట్లేదు కదా, సస్పెండ్ చేస్తాను నేను చెప్పలేదు. పైన వాళ్ళు అడిగితేనే నేను చెబుతున్నాను, నా చేతుల్లో లేదు. పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసి నేనే ఇన్నాళ్ళు ఆపాను చాలామందిని. పక్కన మార్చడంలో మార్చారు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. మీరు ఏదో మా చేతుల్లో ఏమీ లేదు. ఇక్కడున్న కార్యకర్తలు అధిష్టానం ఒకసారి వచ్చి తీసుకొచ్చేసారు. పోనీ ఆయన కేవలం కార్యకర్తల్లో వ్యతిరేకత ఉందంటే ఏమీ లేదు. మీరు గ్రూప్ రాజకీయాలు పెట్టి పాటు చేస్తున్నారు, కానీ కార్యకర్తలు ఎవరితోటి మలగట్లేదు, ఎవరితోటి మర్యాద లేడు, ఎవరితోటి అనుభవంగా లేడు, ఎప్పుడు అహంకారం ఎప్పుడు వాటిని చెప్పండి, ఇవన్నీ సమాధానం చెప్పండి. ఏం చేశాడు ఆయన? వచ్చినందరినీ పంపించడం ఇంకా మన పని. వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దాన్ని మనం క్యాష్ చేసుకోకుండా ఇటువంటి పనులు ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఉంటే మీ భవిష్యత్తు పోయింది. గెలిపొచ్చేదాన్ని మీరు వెనక చొక్కా పట్టు లాగుతున్నారు, పైకెక్కేవాళ్ళు. అనేవాడు వెళ్ళే పరిస్థితి లేదు, ఇక్కడే పర్మనెంట్గా ఉంటాడు, గెలుస్తాడు. దగ్గర కలిసి మాట్లాడినా మేము ముందు పిలిచి ఒకసారి మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కనుక మీరు సరిగ్గా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మట్టుకి తగిన క్రమశిక్షణ సస్పెండ్ గురి చేస్తారని చెబుతున్నాను. నన్ను అడిగారు, అడిగితేనే నేను చెబుతున్నాను. నేను ఊర్లో నేను చెప్పట్లేదు కదా, సస్పెండ్ చేస్తాను నేను చెప్పలేదు. పైన వాళ్ళు అడిగితేనే నేను చెబుతున్నాను, నా చేతుల్లో లేదు. పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసి నేనే ఇన్నాళ్ళు ఆపాను చాలామందిని. చేసే దానిలో ఒకటిగా అందరూ అనుకుంటున్నాడు. అటువంటి టైంలో ఇటువంటి వర్గాలు, వైషమ్యాలు, తర్వాత వ్యక్తిగత విలువలు, వ్యక్తిగత వాళ్ళ విలువలు కావాలి వ్యక్తిగత, పార్టీ ముఖ్యం కాదు. అటువంటి వాళ్ళంతా ఈ ఫ్లెక్సీ వేస్తున్నారు, చాలా తప్పు. మొన్న సుధాకర్ అంచట వేసారు, అప్పుడు చంద్రబాబు నాయుడు పేరే లేదు. అదేంటి దాని ఉద్దేశం ఏంటి? పార్టీలో లేనట్టే కదా, మళ్ళీ మనిషి ఎమ్మెల్యే మార్చి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా దేశం చాలా శోచనీయము. నేను దయచేసి నా ఫోటో తీయండి అంత. ఎందుకంటే అధిష్టానం చాలా సీరియస్గా నన్ను అంటుంది, నా మీద నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మీరు వాళ్ళు ఎవరో నాతో చెప్పి కానీ నేను ఏమైనా ఒక మాట కానీ వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ అంటే నేను దేనికైనా సార్ చర్చకైనా సిద్ధం. అంటే వాళ్ళు ఎవరితో వాళ్ళు వేసిన వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు. తొలగించకపోతే తొలగించకపోతే మేమే తొలగిస్తాం. చట్టపరంగా నేను పోలీస్ స్టేషన్కి చట్టపరంగా చేస్తాను. ఈ మూల మీద ఉన్న ఫ్లెక్సీ చూసేదా, బొక్కలు చేసే దానికి వచ్చి చూసావా? బ్లేడ్ పెట్టేసా.